రాజకీయాలు పెను సంచలనం రేపుతున్నాయి. మంత్రి ఈటల భూ కబ్జా వివాదంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ విజిలెన్స్ అధికారులు మెదక్ జిల్లా అచ్చంపేట హకీంపేట గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగా భారీగా పోలీసులు మోహరించారు. ఇక మరోవైపు ఈటల స్వగ్రామం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్తో సహా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి అభిమానులు మండిపడుతున్నారు. అడుగడుగునా నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈటలపై వేటు వేసే అవకాశం ఉందనే అనుమానం కూడా వ్యక్తమవుతుండడంతో రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరోవైపు షామీర్పేటలో మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు. నిన్న ఇటల రాజేందర్ అన్న గారి మీద ఒక నింద మోపడం జరిగింది. ఈ కేసీఆర్ గారి కుటుంబం ఈయన ఈ రాజకీయాలకు రాకముందు నుంచే ఈయనకు వందలాది ఎకరాల భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కోళ్ళ ఫార్మ్స్ ఉన్నాయి. కష్టపడి సంపాదించుకునే గుణం ఉన్నది. ఒకళ్ళు అన్యాయం చేసి ఒకళ్ళ దగ్గర దోచుకునే మనిషి కాదు. అట్లాంటి వ్యక్తి మీద అనవసరమైన నిందలు మోపడం ఇది సరియదు, సరికాదని మేమందరూ ఖండిస్తున్నాం. దీన్ని ఇది అంతా కావాలని కేసీఆర్ గారి కుటుంబం ఈ నిందలన్నీ మోపింది. ఇవన్నీ వెనకకు తీసుకొని చేసుకోకపోతే బాగుండదని హెచ్చరిస్తున్నాం. నిన్న హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారి మీద అసత్య ఆరోపణలను ఖండిస్తూ కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర పడ్డది. నీటికి నిజాయితీ మార్పేరైనటువంటి ఈటల రాజేందర్ గారి మీద ఈ కబ్జాల ఆరోపణలు అనేది అవాస్తవం. ఆయన నిప్పులాంటి మనిషి. ఆయన సంపాదించాలనుకుంటే ఎన్నో సంపాదించు. మా యొక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనే ప్రతి కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆయన చేతి గుండా డబ్బుల పరంగా కానీ మాట పరంగా కానీ సాయం చేసి అందరి గుండెలలో నిలిచినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయన ఉద్యమ నేతగా ఉన్నప్పటి నుండే కష్టపడి అంచెలంచెలా ఎదిగాడు కాబట్టి కేసీఆర్ గారి యొక్క అసత్య ప్రచారాలకు కానీ వారి యొక్క రాజకీయాలు కానీ ఈయన దగ్గర నడువే అనే కారణాలతోని అసత్య ఆరోపణలు చేసి వాళ్ళ కుటుంబ పాలనను ముందుకు సాగిస్తున్న విధంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నింటినీ మేము హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరం ఖండిస్తున్నాం. ఈటల రాజేందర్ ఎక్కడా ఉన్నా ఆయన ఏ పొజిషన్లో ఉన్నా కూడా మా భుజాలను ఎత్తుకొని ఉంటామని ఆయనకు మద్దతు తెలుపుతున్నాం మేము. ఇటువంటి కరోనా పొజిషన్లో ప్రజలను కాపాడాల్సింది పోయి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను పక్కకు పెట్టి ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. కరోనా టైంలో ప్రజలను కాపాడాల్సిన వ్యక్తి మీద ఇలా చేయడం దుర్మార్గమైన చర్య. మీ యొక్క కుటుంబ పాలన. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.